ఇవాళ జస్టిస్ షా అండ్ అశోక్ భూషణ్ గారి ధర్మాసనం. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ తర్వాత ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎలకేషన్కి వచ్చేటప్పటికి అన్యాయాలు జరిగినాయి. ఎలకేషన్లో పూర్తిగా మోసం జరిగింది. తెలంగాణ వాళ్ళు ఇచ్చిన ఎలకేషన్, వాళ్ళు ఇచ్చిన లిస్టును మాత్రమే వన్ మ్యాన్ కమిటీ, ధర్మాధికారి కమిటీకి కన్సిడరేషన్లో తీసుకుంది. అది ఆంధ్ర వాళ్ళు ఇచ్చిన ఎలకేషన్ కోసం వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని తీసుకోలేదు. ఆప్షన్స్ అందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో అంతకుముందు మోడాలిటీస్ ఫ్రేమ్ చేసిన ధర్మాధికారి ఫైనల్గా వచ్చే ఎలకేషన్స్కి వచ్చేప్పటికీ ఆంధ్ర వాళ్ళు అడిగిన ఎలకేషన్స్ కానీ, వాళ్ళు అడిగిన ఆప్షన్స్ కానీ రికార్డు చేయకుండా తెలంగాణ వాళ్ళని అడిగిన ఆప్షన్స్ మాత్రమే రికార్డ్ చేసి 655 మందిని ఆంధ్రాకి పంపించేశారు. వాళ్ళు మెజారిటీ అందరూ తెలంగాణ ఎంప్లాయీస్. అందులో 265 మంది ఆల్రెడీ తెలంగాణ ఆప్ చేసుకున్న వాళ్ళు, అవి కూడా కన్సిడర్ చేయకుండా ఈ రకమైన ఆర్డర్ పాస్ చేశారు. రెండు, ఇంకా మూడోది, వీళ్ళెవరికి, వీళ్ళని ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్లో ఉన్నారు, వీళ్ళకి శాలరీలు పే చేయట్లేదు. వీళ్ళని అటు ఆంధ్ర ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ శాలరీలు పే చేయట్లేదు. గతంలో తెలంగాణ ప్రభుత్వం వీళ్ళందరినీ అక్కడ ఉంచి పే చేసింది అని నేను తెలియజేయడం జరిగింది. దాని మీద అందరి వాదనలు విన్న తర్వాత కోర్టు వారు ఏమన్నారంటే, ఈ అన్ని విషయాలన్నీ ధర్మాధికారి కమిషన్ మాత్రమే నిర్ణయించాల్సిన అవసరం ఉంది, కాబట్టి ధర్మాధికారికి మళ్ళీ వెనక్కి పంపిస్తాము. ఎర్లియర్ ఉన్న ఆర్డరు దాని గురించి మెన్షన్ చేస్తూ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇట్లా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఆ రోజు రావచ్చు అని ఉన్న ఆర్డర్ ప్రకారము ఇవాళ ఇవన్నీ అందరి అబ్జెక్షన్స్ని కన్సిడర్ చేయాలి. స్టేక్ హోల్డర్స్ అబ్జెక్షన్స్, గవర్నమెంటు, అలాగే ఈ మొత్తం జన్కో, ట్రాన్స్కో వీళ్ళందరి అబ్జెక్షన్స్ని తీసుకుని దాన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇవాళ కోర్టు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. డిస్పోజ్ ఆఫ్ చేస్తూ ధర్మాధికారి గారిని మళ్ళీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ స్పెసిఫిక్గా అడిగాము, శాలరీలు చాలా ఇంపార్టెంట్ అండి, చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళకి శాలరీ లేకుండా ఉండటం చాలా కష్టమవుతుందని. దాని మీద కూడా కోర్టు ఇమీడియట్గా చెప్తూ 14 రోజుల్లో మీరు పిటిషన్ పెట్టండి, పెట్టగానే వారు దాని మీద టేకప్ చేస్తారని. ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరూ కూడా శాలరీస్ కోసం ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన కంటెన్షన్స్ అన్నీ ఇంకా అలొకేషన్స్ కానీ లేకపోతే ఆప్షన్స్ కానీ తర్వాత లేట్ అయినా కూడా ముందు ఎంప్లాయీస్కి శాలరీలు పే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి ఈ ధర్మాధికారి గారి ముందు ఇమీడియట్గా రెండు ప్రభుత్వాలు, అట్లాగే ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిటిషన్ పెడతారు. మేము ఒక విధంగా ఈ తొందరగా తేలినందుకు కూడా సంతోషిస్తున్నాం. సుప్రీంకోర్టు శాలరీలు పే చేయొద్దు అని చెప్పలేదు, అందుకని అవన్నీ కూడా ఆయనే డిసైడ్ చేస్తారని చెప్పడం జరిగింది. మేము ఈ ఆర్డర్కి సంతోషిస్తున్నాం. తెలంగాణ ఎంప్లాయీస్ 655 మంది కూడా తెలంగాణ ఎంప్లాయీస్, తెలంగాణ పే చేయాలని నేను చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏమో కాదు, ఆంధ్రాకి ఆల్రెడీ పంపించేశాము, వాళ్ళ రిలీవింగ్ ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి ఆంధ్ర పే చేయాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. అట్లాగే ఆంధ్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అడిగిన వాళ్ళకి కాదు, వీళ్ళు ఇంతవరకు ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి మేము పే చేయమని వాళ్ళు అంటున్నారు. మేము పే చేయమని వీళ్ళు, మేము పే చేయమంటే మన ఏరియాలో ఉన్నాం మేమందరం, కాబట్టి ఎవరో ఒకరికి డైరెక్షన్ ఇవ్వకపోతే పే చేసే అవకాశం లేదు, చిన్న చిన్న ఎంప్లాయీస్ బతకడం కష్టమవుతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా దీని మీద చెప్పమంటే, అందుకనే అర్జెంటుగా 2 వారాల లోపల ఈ అప్లికేషన్ పెట్టి ఆయన్ని టేకప్ చేయమని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. Peace.